లైవ్ ఇన్ కాన్సర్ట్ విత్ సునీత ఉపద్రష్ట మార్చ్ 22వ తారీఖున సాయంత్రం నిర్వహించడానికి తను చేసిన ప్రయత్నం, అంటే తను ఆ కాన్సర్ట్ చేయాలన్న నమ్మకం కలిగినందుకు, చేస్తాను అన్న నమ్మకం కలిగినందుకు, చేయాలన్న ఆలోచన వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫస్ట్ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారు అంటే మా అందరికీ చాలా గౌరవం. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇవాళ ఒక ప్రెస్ మీట్ లాగా మాత్రమే కాకుండా ఒక చిన్న ఇమోషనల్ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను. దాట్ ఆర్పి గారు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఫ్రటర్నిటీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ మ్యూజిషియన్స్ అందరికీ నేనంటే ప్రేమ ఉంది, నేనంటే అభిమానం ఉంది అని చెప్తూ ఆయన నాకు శుభాకాంక్షలు తెలిపిన తీరు ఇస్ వెరీ టచింగ్. యు ఆర్ నాట్ జస్ట్ మై ఫ్రెండ్ బట్ యు ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యూజిక్ ఫ్రటర్నిటీ. యాక్చువల్గా చూసుకున్నా కూడా మ్యూజిక్ యూనియన్ ఏదైతే ఉందో అని నిర్వహిస్తారు. సో నిజంగా తన ప్రెజెన్స్ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉండటం అనేది చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మీకు. నిజంగానే సర్ప్రైజ్ నాకు ఇది, కౌశిక్ ఇచ్చిన సర్ప్రైజ్. నేను కోరుకునేదల్లా ఒకటే, హైదరాబాద్లో డెఫినెట్లీ పబ్స్లో అక్కడ ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి అండ్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ బాలు గారు, అంతకుముందు ఘంటసాల మాస్టర్ గారు, జానకమ్మ, సుశీల గారు, లీల గారు, మనకి ఎంతోమంది లెజెండరీ సింగర్స్ ఒక లెగసీని విడిచిపెట్టారు అనొచ్చా. ఒక 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 లెగసీ ఉంది. ఆ మ్యూజిక్ అంటే నాలాంటి వాళ్ళు, నా తర్వాత జనరేషన్, నా ముందు వాళ్ళు ఎవరైనా సరే, యూనో, అసలు ఈ రోజుల్లో పాడుకుంటూ ఉంటే తప్ప నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయటం అంటూ ఉండదు. సో 22 జరగబోయే కార్యక్రమంలో నేను నా పాటలు మాత్రమే కాదు, ట్రిబ్యూట్ టు, ఈ మాట చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది, ట్రిబ్యూట్ టు బాలు సార్, ట్రిబ్యూట్ యువర్ లాట్ ఆఫ్ లెజెండరీ మ్యూజిషియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ అ డ్రెంచింగ్ మెలడీస్ ఈవినింగ్ అవ్వబోతోంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దిస్ ఇస్ ద టైమ్ టు, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనల్ని ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి, అంటే చెవుల్లో తుప్పు వదిలిస్తున్నటువంటి మ్యూజిషియన్స్ అందరికీ కూడా ఒక 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 రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎలా ఇస్తాం మనం? వాళ్ళని తలుచుకొని ఆ క్షణంలో ఆ పాట అక్కడ మనస్ఫూర్తిగా పాడి వాళ్ళని తలుచుకుంటే అదే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప నివాళి. సో ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ చాలామందిని అన్ఫార్చునేట్లీ 2019 తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, సంగీత పరిశ్రమలో కూడా చాలామందిని, నా ఆత్మీయుల్ని కోల్పోయాను నేను. అందులో మా బాలు గారు, ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ఫార్చునేట్లీ లిస్ట్ పెద్దదే ఉంది. సో వీళ్ళందరూ భౌతికంగా మాత్రమే మన మధ్యలో లేరు, కానీ వారి పాటలతో ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయి ఉంటారు. వారిని తలుచుకుంటూ కూడా చాలా పాటలు ఉంటాయి, అలాగే నా పాటలు ఉంటాయి. అండ్ ఐ ప్రామిస్ యూ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ మెలడియస్ హార్ట్ రెంచింగ్ ఈవెంట్ ఫోర్ షో. ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకోకండి నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే, అన్నీ కలగలిపితేనే కదా ఒక ఒక కాన్సర్ట్ అంటే. సో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మనం యూనో మధురమైన క్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని, ఎందుకంటే ఇదేమి ఒక కార్యక్రమం చేయడం అంటే నేను ముందు చెప్పినట్టుగా సామాన్యమైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. సో సినిమా సంగీతాన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న కౌశిక్ గారు అండ్ యూనో టెంపుల్ బెల్ ఈవెంట్స్ అండ్ ఆల్సో స్వీఎం గ్రాండ్ ఇలాంటి స్పాన్సర్స్కి అందరికీ కూడా చేయూతను అందించాలి అంటే మనం టికెట్లు కొని సో మనందరం ఆ మూమెంట్స్ని షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి దయచేసి అందరూ బుక్ మై షోలో మీ టికెట్స్ బుక్ చేసుకొని కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి
మంచి సంగీతాన్ని ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్గా జరుగుతున్నాయి హైదరాబాద్లో. వీటిని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలామంది కళాకారులు నార్త్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు, బట్ అవర్ ఓన్ తెలుగు కల్చర్ అండ్ తెలుగు గాయని గాయకులందరినీ ప్రోత్సహించాల్సిన టైం ఇది. సో నన్ను ఆల్రెడీ ప్రోత్సహిస్తున్నారు మీరు, అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని సామర్థ్యాన్ని కౌశిక్కి ఆ భగవంతుడు అందించాలి అని, ఇలాంటి స్పాన్సర్స్ ద్వారా కూడా కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు గొప్ప అవకాశం కలిగించినందుకు, ఎందుకంటే 2019 ఆగస్ట్ 4 నా జీవితంలో రాసి పెట్టుకోదగ్గ మధురమైన క్షణం. ఆవేళ మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత శిల్పకళా వేదికలో జరిగినప్పుడు బాలుగారు రావటం, చిత్రమ్మ అలా కూర్చొని పాటలు వింటాం, ఆ తర్వాత చంద్రబోస్ గారు, పట్నాయక్ గారు, చాలామంది ఆవేళ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం ప్రేక్షకుల్లాగా, అది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి మధురమైన క్షణాలు అవి.